ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డు ఉన్న 5 లక్షల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వంశీ అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 53 వ్యాధులకు 5 లక్షల రూపాయల వరకు చికిత్స వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్యశ్రీ పథకము అన్ని పిఎస్సీలకు వర్తింపజేసి ప్రతి ఒక్క పౌరుడికి మన ఈ ఆరోగ్యశ్రీ కింద ఉన్న 53 రకమైన రోగములు పిఎస్సీలను ట్రీట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ పథకము మనకు పిఎస్సీలలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మన తలమడుగు మండలాలలో నిన్న మనము ఒక పేషెంటు హీట్ వేవ్ అంటే వడదెబ్బతోని బాధపడుతూ రావడం జరిగింది. అతన్ని మనం ఆరోగ్యశ్రీ స్కీమ్లో అడ్మిట్ చేసి ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మన మండల కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క వాసులు కూడా మనం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళే అవసరం లేకుండా మన దగ్గరనే మన పిఎస్సీలనే లోకల్ పిఎస్సీలనే ఈ 53 డిసీజెస్లో మీరు ఏదైతే బాధతో వస్తున్నారో అది కనుక మనకు ఫిట్ అయితే అయినా మనకి ఇక్కడనే ట్రీట్మెంట్ చేసి మీ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ చేసి మీకు అన్ని సవివరంగా ఇంటికి పంపడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఈ బాధపడుతున్న ఈ రోగంతో బాధపడుతున్న వాళ్ళు జిల్లా కేంద్రానికి వెళ్ళే అవసరం లేదు, నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనకు కొత్తగా ఇద్దరు స్టాఫ్ నర్సులు కూడా రావడం జరిగింది. త్వరలోనే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మనకు మన డిఎంహెచ్ఓ గారు గర్వతోని రావడం జరుగుతుంది. కనుక ఎవరైతే సాధారణ ప్రసవాలకు రావాల్సిన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఈ మా సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే సాధారణ ప్రసవము ఎంత ప్రాముఖ్యమో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ సాధారణ ప్రసవంతోనే ప్రసవమై క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలని మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ధ్యేయము. దీనికి అనుగుణంగా అందరూ కూడా మీ యొక్క సహకారాన్ని మాకు అందజేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఇక్కడికే వచ్చి మన ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే ప్రసవం చేసుకోవాలని కోరుతున్నాను.